ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులకు ఆపరేషన్ లేకుండానే ప్లాస్మా థెరపీ, అతి తక్కువ ధర, 20% డిస్కౌంట్. బేగంపేట్ కూకట్పల్లి బ్రాంచ్లో, V9 హాస్పిటల్స్, 9281-3869. ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఇప్పుడు ఓజీ ఒకటి సుజిత్ మళ్ళ గ్యాంగ్స్టర్, మేమంతా దాంట్లో రిటైర్డ్ గ్యాంగ్స్టర్లం. మేము ముట్ట రాజేంద్ర, జీవాన్న, వాళ్ళు విచిత్రంగా ఉంటాయి క్యారెక్టర్లు మాయి. అవునా? అదొకటి దీంట్లో ఇతను కార్తీక్ ఘట్టమనేది. ఓకే, సినిమాటోగ్రాఫర్ ఈగల్, ఓ మంచి క్యారెక్టర్. పాప రవితేజ గారు నన్ను మరీ మరీ అజయ్ ఘోషం పిలిపించండి అని చెప్పి, రవితేజ గారికి చాలా కృతజ్ఞతలు. అజయ్ ఘోషం పిలిపించండి. అందులో ఏం క్యారెక్టర్? అటు ఫారెన్ ఎపిసోడ్ వేరు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే, ఎమ్మెల్యే బల విచిత్ర, రెండు షేడ్లు ఉంటాయి. అయితే బల విలను బలేకుంటుంది అసలు క్యారెక్టర్. సరే, ఓజీలో పవన్ కళ్యాణ్ తో ఉందా? ఏం లేదు, పవన్ కళ్యాణ్ గారితో ఇంకా రాలే వారితో. ఓకే, తర్వాత ఉంటుందేమో. ఇప్పటివరకు ఒక షెడ్యూల్ అయ్యి, రెండు షెడ్యూల్ అయినాయి? ఏ, రెండు మూడు షెడ్యూల్ అయింది. బాంబే అయిపోయింది, ఇక్కడ కూడా జరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ సెప్టెంబర్ లో ఉంటుంది అనుకుంటా. ఓకే, ఎన్ని రోజులు ఇచ్చావు కాల్ షీట్లు దానికి? అంతా 4-5 రోజులు అయింది మాయి. ఇంకా ఎన్ని రోజులు ఉండే? ఏం ఉంటుంది, ఇంకొక 6 రోజులు 8 రోజులు ఉందంట. సరే, ఏమైతే చూడాలి. సో అంటే రిటైర్ అయిపోయినటువంటి గ్యాంగ్, పాత వాళ్ళం అనమాట, పాత గ్యాంగ్స్టర్లు మేము. నేను ముట్ట రాజేంద్ర అన్న బలగుంటారు అసలు కామెడీ కామెడీగా. ఓకే, అది కామెడీ పండించే కామెడీలో కొంచెం విలనిజం అంటే, అప్పుడు అప్పుడు ఇప్పుడు నేను పెద్ద అయింది, మేము అప్పుడు ఒకప్పుడు ఎరగదీసాం, బలగుంటది అసలు. అంటే ఒక మంచి ఎక్స్పీరియన్స్. అంటే ఉందా కాంబినేషన్ సీన్స్? ఉండయా? పవన్ కళ్యాణ్ మరి ఏంటో మనకి. ఇంకా ఇది సెప్టెంబర్ లో గుంటూరు కారం కమిట్ అవ్వాలి. ఓకే, ఆ తర్వాత ఏమంటే క్యారెక్టర్ ఏమన్నా చెప్పారా? చెప్పారు, డేట్స్ వచ్చేసినాయి. త్రివిక్రమ్ గారు మరి మరి అజయ్ ఘోషన్ పిలిపించండి. త్రివిక్రమ్ తోటి ఫస్ట్ టైం? ఫస్ట్ టైం. మట్కా కరుణ్ కుమార్, కరుణ్ కుమార్ది అది అది కమిట్ అవ్వాలి. నేను హీరో గారు మంచి త్రూట్ కాంబినేషన్, మంచి క్యారెక్టర్ అది. ఓకే, వరుణ్ తేజ్, వరుణ్ తేజ్ది. దాని తర్వాత ఇక మా బుచ్చిబాబు, మా బుచ్చి ఉప్పిన బుచ్చిబాబు రామ్ చరణ్ తోటి, దాంట్లో కూడా కమిట్ అయ్యావా? కమిట్ ఇంకా బిగిన్ కాలేదు. ఓకే, మొన్న పిలిపించి చెప్పాడు క్యారెక్టర్. అట్లాగే అబ్బాయి, మంచి సినిమాలు ఉన్నాయి, చిత్రంలో మంచి పాత్రలు ఉన్నాయి. శంకర్, ఇంకో విషయం, దిల్ రాజు గారిది శంకర్ సినిమా ఒకటి రామ్ చరణ్, అందులో ఏదో చిన్న క్యారెక్టర్ ఉంది, గేమ్ చేంజర్, గేమ్ చేంజర్ కమిట్ అవ్వాలి. రేపు 8 తారీఖు నుంచి అది. ఓకే, 8 నుంచి ఉందా షూట్? ఉందా? 8 నుంచి ఉంది. అది కమిట్ అవ్వాలి. అట్లా మంచి ప్రాజెక్ట్ లో ఉండే ఉండే తమిళ్ అయితే ఒక ఇట్ల కోసం అని చెప్పేసి డేట్ ఇదో తమిళ్ 2 సినిమాలు వదిలేసా ఇప్పుడు మళ్ళీ. అవునా? సినిమాలు వేసాను. ఇప్పుడు సుహాస్ తో ఒక సినిమా డైరెక్టర్ బాలాజీ అని చెప్పేసి తమిళ కుర్రోడు తెలుగు సినిమా చేస్తున్నాడు. సుహాస్ తోట? సుహాస్ తోటి. ఓకే, తెలుగు తమిళ రెండు. అతను కథ ఏదో చెప్పడానికి వస్తున్నాడు 2-3 రోజులు చెన్నై నుంచి. తమిళ ఇంకో కుర్రోడు కూడా ఉన్నాడు, అతని పేరేంటి, బాలమురుగన ఏదో ఉంది. అతను సరేలే బారండి. సో ఫస్ట్ టైం మొత్తానికి పవన్ కళ్యాణ్ తోటి, తర్వాత మహేష్ బాబు తోటి చేస్తున్నావు. సో ఏంటి ఇప్పుడు వేటపాలెం అంటే మర్చిపోయి చెప్పడం అసలు? నీకు మంచి దోస్తు అసలు బాబోయ్, నన్ను అయితే నాకు మంచి దోస్తు. ఏదో నా మీద పోట్టాడు అసలు, మామూలుగా అసలు గోపీచందు, గోపీచంద్ అన్నీ నరసింహారెడ్డి ఒంగోలియన్ అని. అదే క్రాక్ లో పెట్టుకోలేక బాధపడి బాధపడి పాపం మొన్నే మళ్ళీ వెళ్ళి ఆఫీస్కి, నెక్స్ట్ సినిమా మళ్ళా రవితేజ్. ఓకే, మన ఏరియాలో ఉన్న షూటింగ్ కూడా. అవునా? ఇది జరుగుతూనే మెయిన్ క్యారెక్టర్ ఒకటి అన్నాడు. అదేదో పీరియడ్ ఫిలిం అనుకుంటా కదా, మెయిన్ క్యారెక్టర్ అన్నాడు. ఓకే,
అది ఒకటి. ఇంకా గోపీచంద్ వదలడం వల్ల వాడలేదు మంచోడు అబ్బాయి. సో ఇలాంటి అంటే మన యొక్క ఏదంటాము రిలేషన్షిప్సే అంతే అంతే మనం ఏర్పరచుకున్నట్టు బంధాలే కదా ఇవన్నీ కూడా. కాకపోతే సినిమా అనేది ఒక మాయా ప్రపంచం అంటారు కదా, ఆ బంధాలు ఎంతకాలం ఉంటాయనేదే. అయితే నిజమే అయ్యి నీకేంది నాకేంది అన్నట్టు ఉంటుంది తప్పితే, కానీ కొంతమంది ఉంటారండి, కొంతమంది ఉంటారు వాళ్ళు మర్చిపోలేరు. రఘు కొంచెం కనపడితే అబ్బో ఎందుకులే, నేను ఇప్పుడు కనపడ్డాను మీ పక్కన ఉన్నాడు అనుకో నా జీవితం నాశనం చేసినాడు అని అంట, ఏరా బాగానే ఉండవు కదరా అని అంటుంటాడు. ఎందుకంటే నేను విజయవాడ సిటీకి వెళ్ళి ప్రోగ్రామ్ డైరెక్టర్ చేసుకునేవాడిని, అక్కడ ఏదో బతుకుతా అట్టు ఉండేవాడిని. నా వర్క్ అంతా చూసి ఇక్కడ ఎందుకు రాను రా, వరకు ఉంది విశాలమైన ప్రపంచం ఉందిరాట, ఇక్కడ అడవి కాచిన వెళ్ళైపోతుంది రారా అని అనేవాడు. ఎడితే రా ఇక్కడ వస్తే మనకేం అర్థం కాల పాప మాటి రఘు మూడు నెలలు అక్కడే పెట్టు అందుకు ఎందుకు లేదు అజయ్తో చెప్పడం ఎందుకు లేని చెప్పి రఘు ఏం చేశాడు సరే రూమ్లో ఉండని అను తెలిసిపోయింది మూడు నెలలకి మనకి, బాబో ఇది మన వల్ల కదా ఈ మనిషి కూడా కనపడ్డా. తర్వాత పూరి గారితో అదే అన్న నా జీవితాన్ని నాశనం చేశాడు సార్ ఇక్కడ పిలిపించాను పూరి జగన్నాథ్ తోటి మంచి ఇదే ఉంది కదా జ్యోతిలక్ష్మి ఆ టైంలో. ఇప్పటికప్పుడు మెసేజ్ చేస్తుంటాను, మొన్నే మళ్ళీ మెసేజ్ విని త్వరలో మన ఇద్దరం కలిసి చేస్తున్నాం అన్నారా అన్నాడు. అంతకంటే ఇంకే కావాలండి అంటే ఇప్పుడు ప్రజెంట్ సినిమాలో ఉన్నా ఉందా ఏమో తెలియదు మనకి, ఇంకా చేద్దాం అని అన్నాడు. సరేనండి డబ్బులు ఇస్మార్ట్ సంగతి అయితే తెలియదు తెలియదు ఇంకా. సో లైగర్లో రాలేదు ఛాన్స్ రాలేదు. సో ఇప్పుడు ఇంకా చెయ్యాలనుకుంటున్న వాళ్ళు డైరెక్టర్స్ కానీ లేకపోతే యాక్టర్స్ కానీ ఉండారు అట్లా నీకు వీళ్ళతో చేయాలి? కొరటాల గారితో చేయాలండి, మిస్ అయిపోయానా కొరటాల. కొరటాల గారు నాకు ఆ చిరంజీవి గారిది కథ చెప్పేటప్పుడు ఆచార్య దే పిలిపించుకొని నాకు ఎంత అంటే ఆయన కథ చెబుతున్నాడు ఇప్పుడు కూడా మనకు గోపిచంద్ అయితే మనకు బాగా దగ్గర మనిషిలాగా ఉంటాడు అట్లానే ఇది మాట్లాడే ఇదంతా కూడా చూసి నేను ఇవన్నీ చూసి ఏమంటే మీరు కొరటాలు సత్యనారాయణ గారు ఏమవుతారంటే తాతగారు ఏదో అవుతారట. అవునా? ఓకే. ఆ భావజాలం ఉంది ఆయనకి, ఆ భావజాలంతో మంచి మంచి కథలు అప్పుడు చేయాల్సింది. అప్పుడు కొంచెం ఆరోగ్యం ఇబ్బంది అయింది, ఇప్పుడు NTR దాంట్లో ఉంటుంది అనుకున్నాను. మరి ఎందుకనో మరి చూద్దాం. దేవరాని చేస్తున్నాడు కదా ఇప్పుడు. అదే ఇంకేమన్నా ఉండే అంబిషన్స్ ఉండయా నీకేమన్నా? ఏమున్నాయి ఇక వస్తే చేస్తా వెళ్ళటమే, మంచి మంచి క్యారెక్టర్ అంటే ఒక మంచి కొత్తగా ఉండేటట్టుగా ఏదైనా చేయాలని అంతే. నీలో ఒక మంచి కథ కూడా ఉండాలి. రుద్రమాంబ పర్వం అనే సినిమా మాకు మన ఏరియా చేసింది, మన ఏరియా మత్స్యకారుల మీద. మత్స్యకారుల మీద నీకు తెలుసు చాలా కథలు ఉంటాయి అక్కడ. నిమ్మన సముద్రం పక్క తిరుగుతూ ఉంటావు కాబట్టి వాళ్ళ వాళ్ళల్లో కలిసిపోయి ఆ కథ రాసి ఉంటావు. సో ఇంకో కథ నిమ్మన జాతులకు సంబంధించి కథలు అయితే నాకు బాగా ఇంట్రెస్ట్ అయి ఉన్నాయి కొన్ని. త్వరలో ఇంకోటి మన యానాదులకు సంబంధించి ఒక కథ రాసేసావా? స్క్రిప్ట్ రాసే జరుగుతుంది. ఓకే. అంటే వాళ్ళ జీవితాలు, వాళ్ళ జీవితం అంటే వాళ్ళు వాళ్ళు ఎంత కళల విషయంలో కానీ వాళ్ళు మనకు మనకు అందరు కనపడుతుంది. మనం డ్యాన్స్లు అసలు అట్ట చూస్తే ఇట్ట పట్టేస్తారు వాళ్ళు. వాళ్ళది జీవితం అవును, ఊరు పెరిగే ఎక్కువగా ఉంటుంది. అట్లా కళ అనేది ఒక కళా రూపం ఏదైనా సరే అక్కడి నుంచే వస్తుంది, పని చేసుకునే వాళ్ళ దగ్గర నుంచి శ్రమలోంచి పుట్టుకొస్తుంది. దాన్ని వాళ్ళే బతికిస్తారు, దాన్ని కొందరు ఏంటంటే దాన్ని కమర్షియల్ చేసుకుని డబ్బులు సంపాదించుకుంటారు. ఆ నేపథ్యంలో కొంచెం అక్కడ ఉండే ఒక అమ్మాయి దాని కథ అనమాట, ఒక అమ్మాయి ఈశ్వరి అని చెప్పేసి కథ ఒకటి. అవునా? నిజ జీవితం? నిజ జీవితానికి. ఓకే. నిజ జీవితంలో ఒక ప్రాచీన కళారూపాలు ఆటల నేపథ్యంలో అంటే ఇన్స్పైరింగ్ లాగా ఉంటుంది. ఇన్స్పైరింగ్ లాగా ఉంటుంది. ఓకే. అది ఒకటి జరుగుతుంది. అది కథ చేసేస్తే మనోడు కృష్ణ అని రెక్కి కృష్ణ. ఓ అవునా? ఓకే. రెక్కి కృష్ణతో తను ఏదన్నా తను చేస్తాడేమో డైరెక్షన్ చూస్తున్నాను. ఈ వెబ్ సిరీస్ కూడా వస్తున్నాయి ఏమైనా ఆఫర్? ఇప్పుడే యశ్వరాజు యశ్వరాజు ఎస్ బాంబే
అబ్బో దాని తర్వాత పుష్ప తర్వాత చాలా వచ్చినాయి అండి. యశ్ చోప్రా వాళ్ళది, యశ్ చోప్రా వాళ్ళది యశ్రాజ్ ఫిలిమ్స్ అంటే అదే ఆది ప్రజెంట్ ఆదిత్య చోప్రా. పుష్ప తర్వాత అసలు తెలుగు మలయాళంలో అయితే ఒక మలయాళంలో ముగ్గురు నలుగురు ఫోన్ చేశారు, ఎందుకు వచ్చిన గొడవలు మనం కేరళ ఆడబోయి ఏం చేస్తాం బాబు అనుకుని హిందీలో వచ్చినాయి మలయాళం నుంచి. ఇప్పుడు మలయాళం అయితే ఒక మళ్ళా ఒక మూడు రోజుల క్రితమే ఒక ఆయన ఫోన్ చేశాడు, ఒకసారి డైరెక్టర్ గారు కథ చెప్తారు అంటారు, సరేనండి. అదొకటి ఇప్పుడు అదే వెబ్ సిరీస్, పెద్ద వెబ్ సిరీస్ చేయబోతున్నారు యశ్రాజ్. ఓకే వాళ్ళు ఆడిషన్ ఒక్కసారి అని చెప్పేసి పంపించారు హిందీ అన్నీ కూడా, ఎవరినో పంపిస్తున్నారు. ఇది అయిపోయిన తర్వాత పోయి కొంచెం వాళ్ళు ఎక్కడో పిలుస్తారు హోటల్లో, అక్కడ పోయి ఆడిషన్ చేయాలంట. హిందీ అంటే హిందీ మాట్లాడతారా లేదా అని, అయ్యా హిందీ అయితే రాదు నాకు, ఏదో మేనేజ్ చేస్తా క్యాబ్ హోబోవా అని చెప్తే రాదంటే కాదు చూద్దాం ఒకసారి అని చెప్పారు. మెయిన్ క్యారెక్టర్ అండి అది ఇదండి. సో మొత్తాన్ని బాంబే దాకా పాకింది, పాకింది కానీ మనం వెళ్ళలేకపోతున్నాం. నా అబ్బాయి కొంచెం అది ఎట్లా ఉంటుంది ఏందో మనం అంటే భాష మీద పట్టుంటే మనం ఏదైనా చేయొచ్చు. ఇప్పుడు తమిళ ఉందనుకో, తమిళ్ నాకు కొద్దో గొప్ప ఇది ఉంటుంది, ఆ భాష మీద పట్టు లేకపోతే భాషను మనం అవగాహన చేసుకోలేకపోతే ఏం చేసినా కానీ కృతజ్ఞంగానే ఉంటుంది. అదే సో దాని దగ్గర కొంచెం ఇది అవుతున్నాను. అదే ఇప్పుడిప్పుడు కొంచెం హిందీ ఇది ఇది నేర్చుకుంటాను. ఇప్పుడు అనిపిస్తుంది ఏమో హిందీ రాకపోవడం ఇంగ్లీష్ రాకపోవడం చాలా ప్రాబ్లం ఇదైపోయిందిలే. ఇప్పుడు మన కుర్రోళ్ళు అందరూ ఉండరు, కుర్ర డైరెక్టర్లు అందరూ కూడా వాళ్ళు ఎవరు ఇంగ్లీష్లో చెప్పేస్తుంటారు గౌక్కన, యా యా అంటే మనం ఏదో మామూలుగా తలాడిటం తర్వాత తర్వాత పిలిచి ఏందరు ఏమన్నాడు రా సార్ ఆయన భాష నేర్చుకోకపోవడం చాలా ఇబ్బంది అని అబ్బాయి. అంటే తమిళ మాట్లాడగలుగుతావా? తమిళ మాట్లాడతాను పర్లేదు. శంకర్తో పనిచేయటం అనేది ఇప్పుడు ఇప్పుడు అదే ఇప్పుడు పోయి ఒక మంచి అవకాశం, మంచి అవకాశం శంకర్తో కలిసి పనిచేయడం అనేది. దిల్రాజు గారికి మాత్రం కృతజ్ఞతలు నాకైతే మాత్రం. దిల్రాజు గారు దాంట్లోనే ఇంకో రెండు సినిమాలు అడిగారు. ఓకే సో ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకుంటున్నావా? అదే ఇప్పుడు అదే పని. ఇప్పుడు అప్పుడు రంగస్థలంలో నీకు ఏదైతే మాత్రం ఇంకా ఇబ్బంది పెడతానమాట. అంటే కొంచెం అంటే ఆ గుజ్జు పొర చిరిగిపోయింది కదా, చిరిగిపోయి వయసు పెరిగే కొద్ది ఆ గుజ్జు కరిగిపోయి మోకాళ్ళ నొప్పులు వచ్చేది. అదే కుర్రోళ్ళుగా ఉన్నప్పుడైతే ఏదైనా దెబ్బ తగిలినా కానీ టేర్ అయినా కానీ పడుతుంటుంది. ఇప్పుడు ఏం తిన్నా కానీ ఏం చేసినా కానీ అది ఏమైంది, అది నొప్పులు వచ్చేస్తుంటాయి. అది ఒకటి అంటే మామూలుగా నడవటానికి పర్లే. అట్లాగే